ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం ఏంటండి? అజమీయుడిని యొక్క వంశజులు. అజమీయుడు ఎవరండి? అజమీయుడు వంశం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అజమీయుడు కురు సారీ హస్తి యొక్క పుత్రుడు కదండి. హస్తి యొక్క పుత్రుడు, హస్తి ద్వారానే హస్తినాపుర నిర్మాణం అనేటువంటిది జరిగింది. అందుకనే హస్తినాపురానికి ఆ పేరు హస్తి ద్వారా వచ్చింది. హస్తి అనేటువంటి రాజు వలన కలిగింది అనమాట. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు మనము ఈ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో, హస్తి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఆయన పుత్రుల్లో మొదటివాడు అజమీయుడు. ఈ అజమీయుడుని యొక్క పుత్రుల గురించి ఈరోజు మనము చర్చిస్తున్నాం. ఆయన వంశం గురించి మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఈయన వంశంలో కూడా కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. అయితే నిన్న మనం చూసుకున్నప్పుడు అజమీయుడి యొక్క తనయుడు మిత్రాయువు, మిత్రాయువుకి చౌడు, సుధాసుడు, సహదేవుడు, సోమకుడు అనేటువంటి 4 పుత్రులు ఉన్నారు. సోమకుడు జంతువుకు తండ్రి. ఇక సోమకుడికి 100 పుత్రులు ఉన్నారు. వారిలో కనిష్ఠుడు పృషతుడు. అతనికి సర్వవైభవ సమన్వితమగు ద్రుపదుడు జన్మించను. ద్రుపదుడు అంటే ఎవరండి? పాంచాల దేశానికి రాజు అయినటువంటి ద్రుపదుడు. ఆయన పుత్రికే ద్రౌపది. ఓకే, ద్రౌపదునికి పుట్టినటువంటి పుత్రిక ద్రౌపది. అతని కొడుకు దృష్టద్యుమ్నుడు. ఇక దృష్టద్యుమ్నుడికి పుత్రుడు దృష్టకేతువు. వీళ్ళందరూ కూడా భర్మ్యాంశ్వ వంశజులు లేదా పాంచాల వంశీయులు అని తెలియబడతారు. ఇంతవరకు మనం చూసాం. ఓకే, అంటే యాక్చువల్గా స్లో మహాభారతంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. యాక్చువల్ మహాభారతంలోకి ఈ విధంగా ఎంటర్ అవుతున్నాం మనం. కానీ మనకి భాగవతం స్టార్ట్ అయినప్పుడు మనం దేంతో స్టార్ట్ చేసాం? సుఖదేవ్ పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామి చెప్పడం మొదలుపెట్టినప్పుడు యాక్చువల్గా ఎవరిని గురించి చెప్పడం మొదలుపెట్టారు? మొదటి స్కందం మొత్తం కూడా కుంతీని, కురువంశం గురించి వస్తుంది. తర్వాత పరీక్షన్ మహారాజు యొక్క పుట్టుకకి కారణం ఏమిటి, పరీక్షన్ మహారాజు చరిత్ర ఏంటి అని వాళ్ళు అడిగారు, ఋషులు అడిగారు కదా. ఆ ఋషులు అడిగినటువంటి ప్రశ్నల్లో పరీక్షన్ మహారాజు గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకున్నారు. కాబట్టి అసలు పరీక్షన్ మహారాజు ఎవరో చెప్పాలి. పరీక్షన్ మహారాజు ఎవరో చెప్పాలంటే పరీక్షన్ మహారాజు తల్లిదండ్రుల గురించి కూడా చెప్పాలి. సో ఆ విధంగా పాండవుల గురించి, భీష్ముడు గురించి, కుంతీదేవి గురించి, ఏ విధంగా మరి పరీక్షన్ మహారాజు జన్మించారు, పరీక్షన్ మహారాజు జన్మించినటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అశ్వత్థామ గురించి, అశ్వత్థామ ఏ విధంగా ఉప పాండవులను చంపేశారు, ఆ తర్వాత గర్భంలో ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుని చంపడానికి ఆయన వేసినటువంటి బ్రహ్మాస్త్రం గురించి, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునే విధంగా కృష్ణుడు చేసినటువంటి పరిస్థితి గురించి, ఆ తర్వాత పరీక్షన్ మహారాజు జన్మించడం గురించి, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పేశారు. యాక్చువల్గా అవన్నీ అప్పుడే ఎందుకు చెప్పేశారు? మరి యాక్చువల్గా 10వ స్కందంలో కదా మొదలవలసింది ఇదంతా. ఇక్కడ 9వ స్కందంలో చివరిలో నాంది పడుతుంది కదా అంటే అక్కడ వాళ్ళు అడిగారు పరీక్షన్ మహారాజు గురించి మా చెప్పి. ఇప్పుడు యాక్చువల్గా మీరు సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి చెప్పారు కదా, సుఖదేవ గోస్వామి గురించి తెలియజేయండి, పరీక్షన్ మహారాజు గురించి తెలియజేయండి అని అడిగారు సౌనకాది ఋషులు అడిగారు. కాబట్టి అక్కడ అదంతా చెప్పాల్సి వస్తుంది. డైరెక్ట్ గా పరీక్షన్ మహారాజు పలానా పలానా ఆయన పలానా రాజు అని చెప్తే మనందరం అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనందరికీ అంత పరీక్షన్ మహారాజు వింటే మనకేంటి, ఆయన విన్న ప్రతిదీ మనం కూడా వినాలా అనుకుంటాం. పరీక్షన్ మహారాజు గొప్పతనం తెలియాలంటే పరీక్షన్ మహారాజు పుట్టక ముందే భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలియాలి. అది ఎలా దారితీసింది, దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటో తెలియాలి. అందుకనే అక్కడ ఒక 4-5 చాప్టర్లు మొత్తం కూడా పరీక్షన్ మహారాజు పుట్టక ముందు, కురుక్షేత్ర యుద్ధం తర్వాత, శ్రీకృష్ణుడి అంతర్ధానము, ఇవన్నీ కూడా అందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ శ్రీకృష్ణుడు అంతర్ధానం చెప్పారు. మరి ఈ అధ్యాయం తర్వాత శ్రీకృష్ణుడి ఆవిర్భావం చెప్తారు. చూడడానికి ఎలా ఉందండి, మొదట అంతర్ధానం చెప్పి తర్వాత ఆవిర్భావం చెప్తున్నారు. మనకేమనిపిస్తుంది? మొదటి అంతర్ధానం అయిన తర్వాతే ప్రభు కథ వచ్చింది.
కరెక్ట్. కానీ ఎండింగ్ చెప్పి, ఎండింగ్ చెప్పేసి మళ్ళా స్టార్ట్ చేసినట్టుగా ఉంది. భాగవతం మొదలేమో కృష్ణుడు అంతర్ధానంతో, భాగవతం ఎండింగ్ వచ్చేసరికి కృష్ణుడు ఆవిర్భావంతో మొదలవుతుంది. ఆవిర్భావం ఇది ఏమైనా లాజికల్ ఉందా? అంటే మనకి మొదలు చివర మొత్తం ఆయనే ప్రభు అంటే అలా అని కాదు, భాగవతం అంట. లాజిక్ తో కదా ఆలోచించాల్సింది, భాగవతం భక్తితో ఆలోచించాలి అంతే. ఓకే, సో భాగవతంలో ఏది ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ తీసుకొచ్చి చెప్పేస్తారు. ఓకే, సో ఆ విధంగా, సో అక్కడ శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆయన అక్కడ చెప్పేశారు. కానీ అది దీని తర్వాత జరిగిన సంఘటన. ఓకే, ఒక్కొక్కసారి ఉంటుంది, 8వ స్కందంలో జరిగిన సంఘటన 4వ స్కందంలో జరిగిన సంఘటన కంటే తర్వాత జరిగిందే అయి ఉండాలని ఏం లేదు. 4వ స్కందంలో జరిగింది, 8వ స్కందంలో జరిగిన సంఘటన తర్వాత సంఘటన అయినా అయి ఉండొచ్చు. సో ఏ సంఘటన ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఆ క్రోనలాజికల్ గా ఆర్డర్ ప్రకారంగా భాగవతంలో ఒక్కొక్క స్కందం చెప్పలేదు. ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ అవసరమో, ఎక్కడ ఏ నీతి అవసరమో, ఎక్కడ ఏం చెప్పడం అవసరమో అది చెప్పుకుంటూ వచ్చారు సుఖదేవ గోస్వామి. ఓకే, అందుకని అక్కడ అంతర్ధానం చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఆవిర్భావం చెప్పబోతున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం. అయితే ఇప్పటి వరకు కూడా అజమేయుడి యొక్క మొదటి పుత్రుడు దివోదాసుని యొక్క వంశం గురించి చెప్పారు. దివోదాసుని యొక్క వంశంలోనే ద్రుపదుడు వచ్చారు. ద్రుపదుడికి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు రావడం అనేటువంటిది జరిగింది. దృష్టద్యుమ్నుడి యొక్క పుత్రుడు దృష్టకేతువు, వీళ్ళందరూ కూడా పాంచాల వంశీయులు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఇక ఇక అజమేయుడిని యొక్క ఇంకొక పుత్రుడు గురించి చెప్తారు. అజమేయుడి యొక్క ఇంకొక పుత్రుడు యొక్క వంశం గురించి ఇప్పుడు మాట్లాడతారు మంగతాయర్ మాతాజీ. యో అజమీడ సుతో హ్యన్య రుక్షుః సంవరంత సంవరణస్తత యోజమీడ సుతో హన్య రుక్షః సంహరణస్తత తపత్యాం సూర్య కన్యాయాం కురుక్షేత్రపతిః పురుః. తపత్యాం సూర్య కన్యాయాం కురుక్షేత్రపతి కురుః. పరీక్షహి సుధనుర్జహ్నుర్నిషదశ్చాకురోసుతాః. పరీక్షిహి సదనోర్జహ్ను నిషదచ్చాకురోసుతాః. సుహోత్రోభూత్ సుధనుశ్చ యవనోధా తతః కృతి. సుహరాత్రోభూసుదనుశ్చ మనోదా తతః కృతి. ప్రభుపాదుల వారి భావం, అజామీయుడిని వేరొక తనయుడు వృక్షుడు, వృక్షుని వలన సంవరుణుడు జన్మించెను. సంహరుణుడు సూర్యతనయయగు తపతి గర్భమన కురుక్షేత్రాధిపతి కురువు జన్మించెను. అతనికి పరీక్షి సుధనుడు, జహ్నువు, నిషదుడు అను 4 పుత్రులు కలిగింది. సుధనునికి సుహోత్రుడు, అతనికి చ్యవనుడు, చ్యవన కృతి జన్మించిరి. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా కురు వంశం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, కురు వంశం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అజమీయుడు యొక్క వేరొక పుత్రుడు పేరు వృక్షుడు, 2వ పుత్రుడు పేరు వృక్షుడు, మొదటి పుత్రుడు పేరు దేవోదాసు. ఇక 2వ పుత్రుడు పేరు వృక్షుడు. వృక్షుడికి సంవరుణుడు పుట్టారు. సంవరుణుడు సూర్యతనయ అయినటువంటి తపతి గర్భము ద్వారా కురుక్షేత్ర అధిపతి అయినటువంటి కురువుకి జన్మనివ్వడం అనేటువంటి జరిగింది. కురుక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే కురు అనేటువంటి రాజు వల్ల వచ్చింది. యాక్చువల్గా యుద్ధం ఎక్కడ జరిగిందండి? పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం కురుక్షేత్ర రణరంగంలో జరిగింది. ఆ కురుక్షేత్రం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో యజ్ఞం చేస్తే యజ్ఞం 100% సక్సెస్ అవుతుంది. ఆ ప్రదేశంలో మనం ఎలాంటి ఆధ్యాత్మిక కర్మ చేసినా 100% సక్సెస్ అవుతుంది. ఆ ప్రదేశంలో యుద్ధం చేసినా కానీ ధర్మమే యుద్ధంలో గెలుస్తుంది. ఓకే, అంత ధర్మయుతమైనటువంటి ప్రదేశంలో కురుక్షేత్రం. అలాంటి కురుక్షేత్రాన్ని నిర్మించింది ఎవరు అంటే కురు అనేటువంటి రాజు. ఆయనే ఈయన కురుక్షేత్ర అధిపతి అయినటువంటి కురువు జన్మించారు. ఎవరికి? సంవరణుడు అనేటువంటి ఆయనకి. ఇక కురు అనేటువంటి రాజు కురు వంశంలోనే వచ్చారు కదండి. శాంతన మహారాజు కూడా కురు వంశంలోనే కదా శాంతనుడు. సో కురు వంశం నుంచి మళ్ళీ శాంతనుడు వరకు కూడా మనకి తెలియాలి. ఓకే, కురువు నుంచి శాంతనుడు వరకు కూడా తెలియాలి మనకి. ఆ తర్వాత ఇక మనకు అన్ని తెలిసినాయి, మనకు నోటెడ్ పేర్లు. మీరు నాకంటే ఎక్కువ బాగా చెప్తారు మీరు. సో శాంతనుడు వరకు కూడా మనం ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం. సో కురువుకి పరీక్షి, సుధనుడు, జహ్నువు,
నిషదుడు అనేటువంటి నలుగురు పుత్రులు ఉన్నారు. ఆ తర్వాత సుధనుడికి సుహోత్రుడు, అతనికి చవనుడు, చవనుడికి కృతి జన్మించారు. ఓకే, వీళ్ళ తర్వాత వచ్చారనమాట శాంతనుడు. ఓకే నెక్స్ట్, అంటే కురువు తర్వాత ఎన్ని వంశాల తర్వాత వచ్చినట్టు శాంతనుడు? సుమారుగా ఒక కురుక్షేత్ర అధిపతి అయినాడు. కురువుకి నలుగురు పుత్రులు ఉన్నారు. ఆ నలుగురు పుత్రుల్లో మళ్ళీ నాలుగు తరాల తర్వాత. ఓకే నెక్స్ట్, మల్లీశ్వరి మాత వసుస్తస్యో పరిచరో బృహద్రథ ముఖాస్తత వసుస్తస్యో పరిచరో బృహద్రథ ముఖాస్తత కుశాంభమత్స్య ప్రత్యగ్రాశ్చేదిపాధ్యాశ్చ చేదిత చేదిపా కుశాంబర్ మచ్చ ప్రత్యగ్రా చేది పాదచ్చ చేదిపాహ. కృతి పుత్రుడు ఉపరచర వసువు, అతని పుత్రులు బృహద్రుడు, కుశాంబువు, మృత్యుడు, ప్రత్యుగ్రుడు, చేదిపుడు అనువారుడు. ఈ ఉపరిచర వసువు పుత్రులందరూ చేది దేశ రాజులైరి. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ సుహ్రోతుడికి చవనుడు జన్మించారు, చవనుడికి కృతి జన్మించారని ఇందాక చూసాం. తర్వాత కృతి తరువాత వంశం చెప్తున్నారు. కృతి యొక్క పుత్రుడు ఉపరిచర వసువు, అతని పుత్రుడు బృహద్రథుడు, ఆయన పుత్రుడు బృహద్రథువు, కుశాంభువు, మృత్యుడు, ప్రత్యగ్నుడు, ఛేదిపుడు అనేటువంటి వాళ్ళు వసువు యొక్క పుత్రుడు. అయితే వీళ్ళందరూ కూడా చేది రాజులు అయ్యారు. చేది నరేశుడు ఎవరండి? చేది రాజు, మనకు తెలిసిన చేది రాజు పేరు ఏం పేరు? శిశుపాలుడు చేది రాజ్యానికి రాజు. అంటే శిశుపాలుడు కూడా కురువంశంలో ఉన్నటువంటి వాడే. ఓకే, కురువంశంలో ఉన్నటువంటి వాడే శిశుపాలుడు కూడా ఒక రకంగా చూస్తే. నెక్స్ట్, అంటే కురు ఒక అన్నదమ్ముల పిల్లలు. ఓకే, కురు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. నెక్స్ట్ 7వ శ్లోకం, జయలక్ష్మి మాత మంగతారి చూస్తారా? బృహద్రథాత్ కుశాగ్రో వృషభస్తస్య తత్సుతః. బృహద్రదాత్ కుశాగ్రో బృహాస్య భస్తస్య తస్తస్తః. యజ్ఞే సత్య హితో హితోపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః. యజ్ఞే సత్య హితోపత్యం పుష్పవాంతస్తుతో జహుః. శైల ప్రభుపాద వారి అనువాదం. బృహద్రవునికి పురాగ్రాసుడు జన్మించను. పురాగ్రాసునికి వృషభుడు, కుశాగ్రునికి వృషభుడు, అతనికి సత్యహితుడు జన్మించింది. సత్యహితుని తనయుడు వానుడు, పుష్పవానుని పుత్రుడు జహుడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మళ్ళీ బృహద్రథుని యొక్క వంశం తర్వాత వాళ్ళ 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 గురించి కూడా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్, 8వ శ్లోకం, సునీత మాత అన్యస్యామపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్. అన్యస్యామపి భార్యాయాం సకలే ద్వే బృహద్రథాత్. ఏ మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే. ఏ మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే. జీవ జీవేతి క్రీడంత్యా జరా సంధో భవత్సుతః. జీవ జీవేతి క్రీడంత్యా జరా సంధో భవత్సుతః. భావం, బృహద్రథుని వేరొక భార్యకు 2 శిశుఖండములు జన్మించినవి. ఆ ఖండములను ఆమె పరిచర్చించగా జర అను రాక్షసి క్రీడించుచు వాటిని కలిపి జీవింపుము జీవింపుము అని పలికిన విధంగా జరాసంధుడను ఒక బాలుడు జన్మించెను.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బృహద్రోణి యొక్క వేరొక భార్యకు రెండు శిశు ఖండములు జన్మించారు. ఈయన జరాసంధుడు. ఓకే, సో ఈ ఖండాలని ఆమె పరిత్యజించగా జరా అనేటువంటి రాక్షస ఆడుతూ ఆడుతూ వీళ్ళని జీవించండి జీవించండి అని అన్నదంట. ఆ విధంగా ఈ రెండు ఖండాలు వేరువేరుగా ఉన్నటువంటి ఖండాలని ఒక చోట పెట్టి జీవించండి జీవించండి అనేసరికి ఆయన జరాసంధుడిగా మారిపోయారు. నెక్స్ట్, జరా అనేటువంటి రాక్షసి కారణంగా ఆయన బ్రతికారు కాబట్టి ఆయన పేరు జరాసంధుడు అని వచ్చింది. నెక్స్ట్, 9వ శ్లోకం సుజాత మాత. తతశ్చా సహ దేవో భూత్ సోమాపిర్యచ్యుతస్రవా. తతస్య సహ దేవో భూతు సోమోపిర్యచ్యు తస్రవః. పరీక్షిరనోపత్యో భూత్ సురథో నామ జహ్నవః. పరీక్షిరతనప్యో భూత్ సురథో నామ జహ్నవః. జరాసంధునకు సహదేవుడు జన్మించను. సహదేవునికి సోమాపి అతని శ్రుతశ్రవుడు జన్మించిరి. కురుపుత్రుడవు పరీక్షకి సంతానము లేదు, కాని కృతనయుడు జహ్నునకు సురథుడు జన్మించను. హరే కృష్ణ ప్రభుజీ. జరాసంధుడి పుత్రుడి పేరు సహదేవుడు. సహదేవుడికి సోమాపి, అతనికి శ్రుతశ్రుతు శ్రవుడు జన్మించారు. కురుపుత్రుడకు పరీక్షకి సంతానం లేదు, కానీ కురుతనయుడైనటువంటి జహ్నువునికి సురథుడు జన్మించారు. కురువు గురించి ఇంతకుముందు చెప్పారు, నలుగురు పుత్రులు అన్నారు కదా. కురువుకి నలుగురు పుత్రులు ఉన్నారు, అందులో పరీక్షిత్ రెండో వాడు, పరీక్షిత్కి లేరు. జహ్నువు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, సో జహ్నుకి సురథుడు జన్మించారు. నెక్స్ట్, 10వ శ్లోకం సూర్యకుమారి మాత. తతో విధూరదస్తస్మాత్ సార్వభౌమస్తతో భవత్. తతో విదూరదస్తస్మాత్ సార్వభౌమస్తతో భవత్. జయసేనస్తత్తనయోరాధీ కోతో యత్ యుతాయ్యభూత్. జయసేనస్తతనయో రాధికోతో యోత్తాయభూత్. సురథుని పుత్రుడు విధూరదుడు, అతని పుత్రుడు సార్వభౌముడు. సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు, అతనికి రాధికుడు, అతనికి ఆయుతాయువు జన్మించిన. థ్యాంక్ యూ ప్రభుజీ. సురథుని యొక్క పుత్రుడు అంటే కురువు యొక్క పుత్రుడికి పుత్రుడు సురథుడు, కురువు యొక్క పుత్రుడు జహ్నువు, జహ్నువుకి సురథుడు పుట్టారు. సురథుని యొక్క పుత్రుడు విధూరుడు, విధూరథుడు. ఆయన పుత్రుడు సార్వభౌముడు, సార్వభౌముని యొక్క పుత్రుడు జయసేనుడు, ఆయనకి రాధికుడు, ఆయనకి అయుతాయువు జన్మించారు. నెక్స్ట్, 11. హైమవతి మాత. తతశ్చాక్రోధనస్తస్మాన్ ఏవాతీరముష్యచః. తతశ్చాక్రోధనస్తస్మాత్ దేవాతిధిరముష్యచః. రుక్షస్తస్య ధిలీపోభూత్ ప్రతివస్తస్య చాత్మజః. రుక్షస్తస్య దిలీపోభూత్ ప్రతిపస్తస్య చాత్మజః. అయుతాయువుని పుత్రుడు అక్రోధనుడు, అతని పుత్రుడు దేవాతిథి. దేవాతిథి తనయుడు వృక్షుడు, అతని పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు ప్రతీపుడు. హరే కృష్ణ ప్రభు. సో నెక్స్ట్, ఇంకా జనరేషన్స్ లో అయితాయుని యొక్క పుత్రుడు అక్రోధుడట, అక్రోధుని యొక్క పుత్రుడు దేవాతీతి, దేవాతీతి యొక్క పుత్రుడు వృక్షుడు, ఆయన పుత్రుడు దిలీపుడు, దిలీపుని యొక్క పుత్రుడు ప్రతీపుడు. నెక్స్ట్, 12, 13. రామారావు ప్రభు. దేవాపి శాంత సుంతస్య బహ్లీకా ఇతి చాత్మజ. దేవాపి శాస్త్ర నుస్తస్య బాహిలీక ఇతి చాత్మజ. పితృరాజ్యం పరిత్యజ్య దేవాపి స్తువనం గతః. పితృరాజ్యం పరిత్యజ్య దేహాపి స్తువనం గతః. అభవచ్ఛాంతనూరాజ ప్రాంగ్మ ప్రాంగ్మ ప్రాంగ్మహాభిష సంగితః. అభవచ్ఛాస్త నూరాజ రాజ్ఞాభిష సంజిత. యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః. యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః.
హరే కృష్ణ. ప్రతి పునికి దేవాపి శాంతనుడు బాహిని కూడాను పుత్రులు కలిగింది. దేవాపి రాజ్యమును విడిచి వనమునకు వెళ్ళినందున శాంతనుడు రాజయ్యను. పూర్వజన్మమున మహాభిష నామముతో తెలియబడిన శాంతనుడు కరస్పర్శ మాత్రమున యవనైనను ముదుసలిప్రాయం నుండి యవ్వనమునకు మార్చగల సమర్థుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతీపునికి దేవాపి శాంతనుడు బహ్లీకుడు అనేటువంటి పుత్రులు కలిగారు. ప్రతీపుడు ఎవరండి? దిలీపుని యొక్క పుత్రుడు ప్రతీపుడు. సో ప్రతీపుని యొక్క పుత్రుడు దేవాసి శాంతనుడు. సో ఇక్కడ వచ్చారు శాంతనుడు. అర్థమైందండి? సో శాంతనుడు తండ్రి పేరు ఏంటండి? ఇప్పుడు ప్రతీపుడు తండ్రి పేరు దిలీప్. ఓకే. సో శాంతనుడి సోదరులు చూడండి, దేవాపి బహ్లీకుడు. ఓకే. సో ఈ బహ్లీకుడు పుత్రుడు యాక్చువల్గా సోమదత్త అనుకుంటా. భీష్ముడు సోమదత్తుడు బ్రదర్స్. సోమదత్తు కూడా కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేశారు. సోమదత్తు కూడా చేశారు. సో అంటే పాండవులకి తాతగారు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు యుద్ధం చేశారు అని అంటే వీళ్ళిద్దరు చేశారు. ఒక అతను సోమదత్తు, ఇంకొక అతను భీష్ముడు. ఓకే. సో శాంతనుడు బహ్లీకుడు అంటే బ్రదర్స్ కాబట్టి ఇప్పుడు భీష్ముడును సోమదత్తులు ఏమవుతారు? కజిన్స్ అవుతారు. ఓకే. అలా అన్నమాట. సో శాంతనుడు బహ్లీకుడు అనేటువంటి పుత్రులు ఉన్నారు. దేవాపి రాజ్యమును విడిచి, దేవాపి అంటే మొదట ఆయన రాజ్యమును విడిచి వనమునికి వెళ్ళినందున శాంతనుడు రాజయ్యను. యాక్చువల్గా శాంతనుడు రాజు అవ్వకూడదు. ప్రతీపుని యొక్క ప్రథమ పుత్రుడు ఎవరు ఉన్నారో ఆయన రాజు అవ్వాలి. కానీ ఆయన డైరెక్ట్గా వానప్రస్థం తీసేసుకున్నారు. సో ఇక ఆయనకి ఆయనకి గృహస్థాశ్రమం వద్దనుకున్నారు. అందుకనే శాంతనుడు రాజయ్యారు. పూర్వజన్మన మహాభిష నామముతో తెలియబడినటువంటి శాంతనుడు కరస్పర్శ మాత్రమే ఎవరినైనా ముదుసలి ప్రాయం నుండి యవనమునకు మార్చగల సమర్థుడై ఉన్నారు. అంటే పూర్వజన్మలో శాంతనుడు ఒక యోగి, ఒక తపస్వి, అందుకని ఆయనకి సిద్ధులు ఉన్నాయి. సో ఆయనకు ఉన్నటువంటి సిద్ధులతోటి ఎవరినైనా సరే తాకితే వృద్ధుడైనా కానీ యవనుడుగా మారిపోతారు. అందుకనే శాంతనుడు భీష్ముడికి ఒక వరం ఇచ్చారు, ఇచ్చామృత్యు వరం. ఎలా ఇచ్చారు? శాంతనుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శాంతనుడు అంటే శాంతనుడు నీ మృత్యువును కూడా నుంచి కూడా నిన్ను కాపాడగలిగిన శక్తి శాంతన మహారాజుకు ఉంది. అంటే ఇంకా శాంతనుడు అష్టాంగ యోగి, అష్టాంగ యోగి. అంతకు ముందు జన్మలో ఆయన సిద్ధులు ఉన్నాయట. అంటే మనం ఒకవేళ యోగ ప్రక్రియ ద్వారా మనం సాధన చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనకి సిద్ధులు వస్తాయి. ఫస్ట్ వచ్చేది సిద్ధులు. ఓకే. సిద్ధులు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ఇంకా వేస్ట్ అయిపోతాయని ఏం కాదు, అవి వచ్చే జన్మ కూడా ఉపయోగపడతాయి. వచ్చే జన్మలో కంటిన్యూ అది. అంటే ఆధ్యాత్మిక సాధనలో మనం ఏది సాధించినా కానీ అది మనకి వచ్చే జన్మలో కూడా ఉంటుంది. అదే భౌతికంగా మనం ఏది సాధించినా కానీ శరీరంతో పాటు అంతరించిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా సాధించింది ఏదైనా కానీ నెక్స్ట్ తరం, నెక్స్ట్ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఓకే. శాంతనుడు పూర్వ జన్మలో చేసినటువంటి సాధన వల్ల కలిగినటువంటి శక్తి ఈ జన్మలో కూడా ఆయనకు ఉంది. అది ఆధ్యాత్మిక సాధన కాబట్టి. ఓకే. సో ఆ విధంగా ఆయన ముదసలి వయసు ఉన్నటువంటి వ్యక్తిని కనుక తాగితే ఆయన యవనంగా మారగలిగినటువంటి మార్చగలిగినటువంటి సమర్థతనే ఆయన కలిగి ఉన్నారు శాంతనుడు. నెక్స్ట్ 14-15. హరే కృష్ణ ప్రభు. శాంతిమాప్నోతి చైవాగ్యం కర్మణాతేన శాంతనుః. శాంతిమాప్నోతి చైవాగ్రం కర్మణాతేన శాంతనుః. సమాద్వాదశ తద్రాజ్యే నవవర్షాయ ధావిభుః. సమాద్వాదశ తద్రాజ్యే నవవర్షాయ ధావిభుః. శాంతనుర్బ్రాహ్మణై కర్తుః పరివేతాయ వేతాయ మగ్రభూక్. శాంతనుర్బ్రాహ్మణైకరుక్తః పరివేతాయమ యమగ్రభుక్. రాజ్యం దేహ్యగ్రజాయాషు పురరాష్ట్రవివృద్ధయే. రాజ్యం దేహ్యగ్రజాయాషు పురరాష్ట్రవివృద్ధయే.
ప్రధానముగా తన కరస్పర్శ చే ఎల్లరకు శాంతిని చేకూర్చగలిగినందున అతని నామము శాంతనుడు అయ్యను. ఓసారి రాజ్యమునందు 12 సంవత్సరములు వర్షము కురియకపోవట వలన అతడు బ్రాహ్మణులను కారణమడగగా వారు అతనితో, అగ్రజుని రాజ్యమును అనుభవించడి కారణమున నీవు దోషివైతివి, కనుక రాజ్యము గృహము యొక్క ఉన్నతి కొరకు ఈ రాజ్యమును తిరిగి అతనికి అప్పగింపుము అని పలికిరి. భాష్యము: అగ్రజుడు ఉన్నప్పుడు ఎవడనూ రాజ్యమును అనుభవించుట గాని అగ్నిహోత్ర యజ్ఞమును నిర్వహించుట గాని చేయజాలు. అట్లు చేసినచో అతడు అపహర్త యగును. అరే కృష్ణ, రాజ్యాన్ని ఎవరు పాలించాలి అనేటువంటిది ఆ యువరాజు ఎవరైతే ఉంటారు, యువరాజు ఎవరవుతారు అంటే ఆ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో యువరాజుల్లో పెద్దవాడు ఎవరో ఆయనే రాజ్యాన్ని పాలించడానికి రాజుగా అర్హుడవుతారు. అందుకనే ఇప్పుడు మనం చూస్తే పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకే యాక్చువల్గా హస్తినాపురాన్ని పాలించేటువంటి అధికారం ఉంది. పాండుపుత్రులు కౌరవుల పుత్రుల్లో ధర్మరాజు పెద్దవాడు, అంటే ఈవెన్ కౌరవుల కంటే కూడా ధర్మరాజు పెద్దవాడు, కాబట్టి ధర్మరాజుకే ఆ రాజ్యం పాలించేటువంటి అధికారం ఉంది. ఒకవేళ ధర్మరాజు పాలించకుండా మిగిలిన వాళ్ళు పాలిస్తే ఆ రాజ్యంలో ఇలాంటి దుర్భిక్ష ఏర్పడుతుంది, ఇలాంటి వర్షాభావం లేదంటే పంటలు పండకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయట. సో ఇప్పుడు శాంతను రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు 12 సంవత్సరాల పాటు వర్షం పడలేదంట. సో అప్పుడు ఆయన ఎందుకు ఇలా జరుగుతుంది అని బ్రాహ్మణులు అడిగితే బ్రాహ్మణులు చెప్పేశారు, జ్యేష్ఠ పుత్రుడైనటువంటి అతనికి ఆ రాజ్యం అనేటువంటిది, దేవాపికి రాజ్యం రావాలి అసలు యాక్చువల్ లెక్క ప్రకారంగా. దేవాపి రాజ్యాన్ని నువ్వు తీసుకుని నువ్వు రాజ్యాన్ని ఇది చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ 12 సంవత్సరాల పాటు జరుగుతుంది, నువ్వు ఈ రాజ్యాన్ని దేవాపికి కనుక అప్పజెప్తే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ 16 17 హైమతి మాతాజీ మీరు చదివారా? చదవలేదా హైమవతి మాతాజీ? తన్మంత్రీ ప్రహితైర్విప్రైర్వేదాద్విభ్రంశితో గిరా. తన్మంత్రి ప్రహితేర్ విప్రై వేదాద్వి భంశితో గిరా. వేదవాదాతి వాదాన్వై తథా దేవో వవర్షః. వేదవాదాతి వాదాన్వై తథా దేవో వవర్షః. దేవాపిర్యోగమస్తాయ కలాపగ్రామమాశ్రితాం. బ్రాహ్మణుడు ఇట్లు పలకగా శాంతనుడు మరణమునకు వెళ్లి రాజ్యభారం స్వీకరింపమని అగ్రజుణ్ణి ఆజ్ఞించెను. ఎలయనగా ప్రజాపాలనే రాజు యొక్క బాధ్యత, కానీ అంతకు పూర్వమే శాంతనుని మంత్రియగు అశ్వవారుడు దేవాపి వేద నియమములను అతిక్రమించి రాజ పదవికి అనర్హుడన్నట్లు చేయుటకు కొందరు బ్రాహ్మణులను పురిగొల్పెను. ఆ బ్రాహ్మణులు దేవాతిని వేదపదం నుండి భ్రష్టునిగా చేసిరి. అందుచేత శాంతనుడు అర్పించినప్పుడు అతడు రాజపదవిని అంగీకరించలేదు. పైగా అతడు వేద నియమములను నిందించి పతనము చెందను. అట్టి పరిస్థితుల్లో శాంతనుడే తిరిగి రాజయ్యను. ఇంద్రుడు కూడా ప్రసన్నుడే వర్షములను కురిపించను. ఇదప దేవాపి ఇంద్రియ మనో నిగ్రహములకు యోగ పదమును అవలంబించిన వాడే కలాప గ్రామమునకు వెడలను. అతడు ఇంకనూ అచ్చట వసించి ఉన్నాడు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో శాంతనుడు యొక్క నిర్ణయం మార్చేసుకున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా అయితే శాంతనుడు రాజ్యాన్ని పాలిస్తున్నారు, మరి రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, 12 సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు, మరి శాంతనుడి బాధ్యత ఏంటి? మరి ఈ రాజ్యంలో వర్షాలు పడి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేలా చూడాలి రాజు. కాబట్టి శాంతనుడు నిర్ణయించుకున్నారు తను వనానికి వెళ్ళి తన సోదరుడు అయినటువంటి దేవాపికి ఈ రాజ్యాన్ని అప్పగించాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు చెప్పేశారు అదే కారణం అని చెప్పేసి. అయితే శాంతనుడి యొక్క మంత్రి దీనికి అంగీకరించలేదు. శాంతనుడి యొక్క మంత్రి ఏం చేశారు,
ఆయన ఏదో ఒక రకంగా వేదనీయమానాలన్నింటినీ కూడా అతిక్రమించారు అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి నెపంతో ఆయన రాజపదవికి అర్హుడు కాదు అనేలా చేసేశారు. అంటే పాలిటిక్స్ అంటే. సో మంత్రి ఏం చేశారు, మంత్రి వేరే బ్రాహ్మణుల ద్వారా వేద నియమాలని అతిక్రమించేలా చేశారు ఈయనని, దేవాపిని. ఎప్పుడైతే శాంతనుడు వెళ్ళి దేవాపిని నువ్వే రాజవు, ఈ రాజ్యం మొత్తం నువ్వే తీసుకో అని చెప్పే సమయం కంటే ముందే ఆయన వేద నియమాలను అతిక్రమించేలా చేశారు. వేద నియమాలను అతిక్రమించినటువంటి వ్యక్తి రాజు అవడానికి అనర్హుడు అవుతారు. సో కాబట్టి ఇక దేవాపి రాజుగా అవడానికి అర్హుడు కాదు, అందుకని మళ్ళీ తిరిగి శాంతనుడే రాజైపోయారు. సో వేద నియమాలను నిందించి పతనం చెందినటువంటి వ్యక్తి రాజు అవ్వకూడదు, కాబట్టి తిరిగి శాంతనుడే తిరిగి రాజు అయ్యారు. ఇంద్రుడు కూడా ప్రసన్నుడై వర్షాలను కురిపించారు. అంటే శాంతనుడు యొక్క వైరాగ్యాన్ని చూపించారు, శాంతనుడు రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధమైపోయారు, కాబట్టి ఇంద్రుడు కూడా ప్రసన్నమైపోయారు. అందుకని ఇప్పుడు వర్షాలు కురియడం అనేటువంటిది జరిగింది. మనోనిగ్రహమునకు యోగ పదమును అవలంబించిన వాడై కలాపగ్రామమునకు వెడలేడు. ఎవరు? దేవాపి. అతను ఇంకనూ అతడు వసించాడు, ఇప్పటికీ కూడా ఉన్నారట దేవాపి. సో ఆయన ఇంద్రియ నిగ్రహం కోసం, మనస్సు నిగ్రహించుకోవడం కోసం కలాపగ్రామంలో ఉన్నారట ఇప్పటికీ. నెక్స్ట్ 18 నుంచి 19 ఉషశ్రీమద. అదే చదివిందండి, 16 17 అయిపోయిందండి. సోమవంశే కలౌ నష్టే కృతధౌ స్థాపయిష్యతి. సోమవంశే కలౌ నష్టే కృతధౌ స్థాపయిష్యతి. బహ్లీకా సోమధత్తో భూత్ భూరి భూరిర్ భూరిర్చూరిశ్రవాస్తతః. బహ్లీకా సోమధత్తో భూత్ భూరిర్భూరిశ్రవాస్తతః. శ్రేష్టో మహాభాగవతః కవీర్వధర్మవిధాం శ్రేష్టో మహాభాగవతః కవిః. కలియుగాంతమున చంద్రవంశమును నశించినప్పుడు ఈ దేవాపియే యుగారంభమున ఆ వంశమును ప్రపంచమును తిరిగి ప్రతిష్ఠించును. శాంతనుని సోదరుడు బాహ్లీకుని పుత్రుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, సలుడు అను 3 పుత్రులు కలిగిరి. శాంతనునిగా గంగాదేవి గర్భమున మహిమాన్వితుడు ఆత్మతత్వవేత్త మహా భాగవతుడు కవియగు భీష్ముడు జన్మించెను. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు దేవాపి గురించి మాట్లాడుకున్నాం, దేవాపి రాజ్యాన్ని స్వీకరించలేదు, తిరిగి శాంతనుడే స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఇక దేవాపుడి సన్నగతికి వచ్చేసరికి దేవాపుడు కలియుగం మొత్తం అంతమైపోతుంది, ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు అనుకున్నాం, ఆయన ఇంకా బ్రతికే ఉంటారు, కలియుగం అంతమయ్యేంత వరకు కూడా బ్రతికే ఉంటారు. అట్లా కలియుగం అంతమైన తర్వాత ఏ యుగం వస్తుంది? మళ్ళీ కృతయుగం, సత్యయుగం. సత్యయుగం కృతయుగం ఒకటి. సో సత్యయుగం ఆరంభమైనప్పుడు మళ్ళీ ఆయన ఈ యొక్క ప్రపంచంలో తిరిగి శాంతనుడి సోదరుడుగా ఆయన మళ్ళీ తిరిగి ఆ రాజ్యానికి రాజుగా ప్రతిష్ఠింపబడతారు. ఆయన కూడా చిరంజీవేనా ప్రభు? ఆయన చిరంజీవి అని నాకు తెలియదు, కానీ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ ఆయన రాజు అవుతారు. ఓకే. తర్వాత ఇక బహ్లీకుడు. బహ్లీకుడు ఎవరండి? శాంతనుడు దేవాపి మొదటి పుత్రుడు. ఓకే. ఆయన వనాలకు వెళ్ళిపోయారు. రెండవ పుత్రుడు శాంతనుడు. శాంతనుడు గురించి మనం చదువుకున్నాం. ఇక మూడవ పుత్రుడు ఎవరు? బాహ్లీకుడు. ఓకే. ఈ బాహ్లీకుడు యొక్క పుత్రుడు సోమదత్తుడు. ఇందా చెప్పుకున్నాం కదా సోమదత్తుడు. బాహ్లీకుడు సోమదత్తుడు.
ఆయన పుత్రుడు భూరిశ్రవుడు, భూరి భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కౌరవుల పక్షంలో. ఓకే, వీళ్ళందరూ కూడా కౌరవుల పక్షంలో ఉండి పోరాడారు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, వీళ్ళందరూ కూడా. ఇక భూరి భూరిశ్రవుడు శలుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు ఉన్నారంట సోమదత్తుడికి. ఇక శాంతనుడికి గంగాదేవి ద్వారా భీష్ముడు జన్మించడం అనేటువంటిది జరిగింది. గంగాదేవి గర్భమున మహిమాన్వితుడు, ఆత్మతత్వవేత్త, మహాభాగవతుడు, కవి అయినటువంటి భీష్ముడు జన్మించారు. ఆయనకు అన్ని ఉన్నాయి యాట్రిబ్యూట్స్. ఓకే, ఆయన మహాభాగవతుడు అంటే గొప్ప భక్తుడు అని చెప్తున్నారు. సో భీష్ముడు మహాభాగవతుడు అని ఇక్కడ కూడా ప్రకటించేశారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ 20వ శ్లోకం కుశశ్రీ మహారాజ్. వీరయూతాగ్ర నీరేణ రామోపీయతి యుతితోషిత. వీరయూధాగ్ర నీర్యేణ రామోపీయతితోషిత. శాంతనూర్ధాస కన్యాయాం జజ్ఞే చిత్రాంగదశ్రుతః. శాంతనూర్ధాస కన్యాయాం జజ్ఞే చిత్రాంగదః స్తుతః. ప్రతిపాదన వారి భావం. భీష్ముడు వీరాగ్రగణ్యుడు, అతనితో యుద్ధమునందు పరాజితుడై పరశురాముడు కూడా సంతుష్టుడయ్యను. మత్స్యకారుని పుత్రికయు సత్యవతి గర్భమున శాంతనునికి చిత్రాంగదుడు జన్మించెను. ప్రతిపాదన వారి భాష్యం. సత్యవతి నిజమునకు ఉపరిచర వసువు కుమార్తె. ఆమె మత్స్య గర్భయను మత్స్యకన్యకు జన్మించి మత్స్యకారుని పోషణలో పెరిగాను. సోదరుడగు విచిత్ర వీరుని పక్షమున కాశీరాజు పుట్టుకలకు అంబిక, అంబాలిక, అంబలను భీష్ముడు బలవంతముగా అపహరించినప్పుడు పరశురామునితో అతనికి యుద్ధము సంభవించెను. తనను భీష్ముడు పరిణయమాడునని పరిణయమాడునని తలచి అంబ అతని ఎడ ఆకర్షితురాలయ్యను. కానీ బ్రహ్మచర్య వ్రతము స్వీకరించిన భీష్ముడు ఆమెను వివాహమాడ నిరాకరించెను. అందువలన ఆమె భీష్ముని యుద్ధ విద్యా గురువు పరశురాముని సహాయం అడిగెను. అంబను వివాహం చేసుకోమని పరశురాముడు భీష్ముని ఆదేశించినను, అతడు నిరాకరించెను. అందువలన బలవంతముగా అతన్ని వివాహములకు ఒప్పించుటకు పరశురాముడు యుద్ధము చేసెను. కానీ యుద్ధము నా పరాజితుడై అతడు భీష్ముని ఎడ ప్రసన్నుడయ్యేను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, శాంతనుడికి గంగాదేవి ద్వారా భీష్ముడు పుట్టారు. ఆ భీష్ముడు మహాభాగవతుడు, గొప్పవాడు అనేటువంటి విషయం చూసాము. ఎంత గొప్పవాడు, స్వయంగా భగవంతుడిని కూడా ఓడించగలిగినంత గొప్పవాడు. భగవంతుడు ఎవరి చేతిలో అయినా ఓడిపోతారా? భగవంతుడిని ఎవరైనా భగవంతుడు కూడా ఓడించగలిగారు ఎవరైనా అంటే వాళ్ళు ఎవరై ఉండాలి? మహాభారతంలో చూస్తే భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసి గెలుస్తాడు. పరశురాముడు స్వయం భగవాను యొక్క అవతారం, భగవాను యొక్క అవతారం అయినటువంటి పరశురాముడు. పైగా భీష్ముడికి గురువు కూడా పరశురాముడు. భీష్ముడికి గురువు కూడా పరశురాముడు. అయినా పరశురాముడు గెలవలేకపోయారు. అంటే భగవంతుడు భక్తుడి చేతిలో ఎప్పుడు గెలవరు, ఓడిపోతారు. భగవంతుడు భక్తుడి చేతిలో ఓడిపోతారు కానీ గెలవరు. సో అది మంచి భక్తుల్ని చేతిలో ఓడిపోయి భక్తులు మంచి చేయాలి కదా ప్రభుజీ. అందుకోసం గెలిపిస్తారు, భక్తులను గెలిపించేవాడు భగవంతుడు. అదే అంటే భక్తుల్ని గెలిపించాలి కాబట్టి ఓడిపోతాడు దేవుడు అంతే. ఓకే, మనమే గెలవాలి అని అనుకునేటువంటి ఎవరైనా సరే భగవంతుడు కాదు. గెలవాలి అనుకునేవాళ్ళు అంతా నాకే కావాలి, మీరు అన్ని విరాళాలన్నీ తీసుకొచ్చి నాకే ఇవ్వండి, నేనే పెద్ద మిత్రులు కడతాను, నేనే పెద్ద మేడలు కడతాను. ఆయన భగవంతుడు అవరు. ఓకే, సో నా పేరు మీదనే అన్ని ఏర్పాటు చేస్తాను, నా పేరు మీదనే సంఘ సేవలు చేస్తాను, నా పేరు మీదనే అన్ని చేస్తాను. ఇచ్చిన మీ పేరు మీద ఏమి చేయరు, తీసుకున్న నా పేరు మీద చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతాను? ఓకే, మంగతారు మాత్రమే మీరు మ్యూట్ చేసుకోవాలి మాతాజీ దయచేసి. హరే కృష్ణ. మంగతాయారు మాతాజీ, హరే కృష్ణ. దయచేసి మీరు చేస్తారా? ఓకే, సో ఈ విధంగా పరశురాముని ఓడించినటువంటి ఓడించాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అని మనకి ప్రభుత్వాలు ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా
అంబ అంబిక అంబాలికలని ఆయన స్వయంవరంలో గెలుచుకుంటారు, కానీ వివాహం చేసుకోవడానికి కోసం కాదు. కురువంశ రాజుకి రాణులుగా చేయడం కోసం ఆయన గెలుచుకుంటారు, అంటే విచిత్ర వీరుడి యొక్క భార్యలుగా చేయడం కోసం. విచిత్ర వీరుడు చిత్రాంగదుడి యొక్క పుత్రుడు, చిత్రాంగదుడు సత్యవతి కొడుకు, సత్యవతి శాంతనుడి యొక్క వేరే భార్య, గంగాదేవి కాకుండా శాంతనుడికి సత్యవతి కూడా ఒక భార్య. సత్యవతి ద్వారా చిత్రాంగదుడు జన్మించారు, చిత్రాంగదుడికి విచిత్ర వీరుడు జన్మిస్తారు. విచిత్ర వీరుడు శక్తి సామర్థ్యాలు లేవంతగా, ఆయన స్వయంవరానికి వెళ్ళి తనకు కాబోయేటువంటి భార్యని గెలుచుకొని తెచ్చుకునే అంత శక్తి సామర్థ్యం ఆయనకి లేదు. అయితే రాజు తరపున భీష్ముడు వెళ్తారు. సో భీష్ముడు వెళ్ళి అంబ అంబిక అంబాలికలను జయించుకొని వచ్చిన తర్వాత అందులో అంబ ఆల్రెడీ అప్పటికే ఎవరినో ప్రేమించి ఉంటుంది, కాబట్టి నువ్వు నన్ను నా మనసును తెలుసుకోకుండా, నేను ప్రేమించిన వ్యక్తిని నేను వివాహం చేసుకోకుండా చేసావు నువ్వు అని భీష్ముడిని నిందిస్తే, అప్పుడు భీష్ముడు ఏమంటారంటే నీకు ఒకవేళ విచిత్ర వీరుణ్ణి చేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోయి నీకు ఎవరు నచ్చారో వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అని చెప్తారు. అయితే ఆమె ఎవరిని ప్రేమించిందో ఆయన వివాహం చేసుకోవడం కోసం వెళ్తే ఆయన అప్పటికే నిన్ను ఆల్రెడీ భీష్ముడు జయించాడు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను వివాహం చేసుకోలేను, నువ్వు భీష్ముడికి భార్య అయిపోయినట్టే, భీష్ముడిని గెలుచుకున్నప్పుడు నేను నువ్వు నాకు పరస్త్రీతో సమానం అని చెప్పేసి అంటారు. అప్పుడు ఇక అంబకి ఇక తను ప్రేమించినటువంటి వ్యక్తి కూడా దొరకలేదు. సరే ప్రేమించినటువంటి వ్యక్తి ఏమన్నాడు అని అంటే భీష్ముడికే నువ్వు సొంతం అని అన్నాడు. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ. సో భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు భీష్ముడు నిరాకరించారు. అప్పటికే ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు, బ్రహ్మచర్య జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నారు భీష్ముడు, అందుకని అంబను వివాహం చేసుకోవడానికి నిరాకరించారు. సో అప్పుడు అంబ పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పరశురాముడు నువ్వు తప్పు చేస్తున్నావు, అంబకి నువ్వు ఇలా చేయకూడదు, అంబని అలా అటు ఇటు కాకుండా చేసావు నువ్వు, అటు తన ప్రియుడు నువ్వు దక్కకుండా అయిపోయింది, కాబట్టి నువ్వు అమ్మను వివాహం చేసుకోవాలి అని పరశురాముడు చెప్తే, నేను గురువు అయినటువంటి నువ్వు చెప్పినా కానీ నేను ఎందుకు అంగీకరించలేనంటే నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసి ఉంది. యాక్చువల్గా అయితే ఇది భీష్ముడు చేసినటువంటి మొదటి తప్పు, యాక్చువల్గా చెప్పాలంటే భీష్ముడు చేసినటువంటి మొదటి తప్పు. అందుకని కృష్ణుడు ఒకటే చెప్తారు, నేను ఏదో ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ మీద నిలబడి ఉండడమే నా ధర్మము అనుకోవడం కూడా ధర్మం కాదు. ఒకవేళ ధర్మానికి గనక ఆటంకం ఏర్పడితే మీరు ప్రతిజ్ఞను కూడా వదిలేయగలగడం అనేటువంటిది నిజమైన ధర్మం. నేను ఒక శపథం చేశాను, శపథానికి కట్టుబడి ఉండడమే ధర్మము అని అనుకోవడం కూడా తప్పేది. ఆయన ఏం చెప్తారంటే, కృష్ణుడు ఏం చెప్తారంటే, నువ్వు శపథం చేసినప్పటికీ ఒకవేళ నీ శపథాన్ని పాటించడం ధర్మం అనుకుంటున్నావు, ఓకే, ఎప్పటి వరకు నీ శపథాన్ని పాటించడం వల్ల ధర్మం గనక నశించిపోయేటట్టుంటే అలాంటి శపథాన్ని మీరు పాటించకూడదు. ఇప్పుడు ఏం చేశాడు భీష్ముడు, శపథం చేశాడు నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలి అని, నేను అమ్మని పెళ్లి చేసుకోను అని అన్నారు. కానీ స్వయంగా భగవానుడు చెప్తున్నారు, పరశురాముడు చెప్తున్నారు, పైగా తన గురువు కూడా చెప్తున్నారు చేసుకోమని. అయితే గురువు చెప్పినటువంటి మాట లెక్క చేయకుండా నేను చేసినటువంటి శపథమే ఎక్కువ అనుకోవడం మొదటి తప్పు. మనం ఏదైనా ఒక సంకల్పం తీసుకోవచ్చు, నేను ఇది చెయ్యాలి అని, కానీ గురువు నువ్వు అది చెయ్యొద్దు అన్నారనుకోండి, మన సంకల్పానికి ఇంకేం విలువ లేదు, మన సంకల్పాన్ని వదిలేయచ్చు. గురువు ఒకసారి ఒక మాట చెప్పిన తర్వాత ఇక మన సంకల్పాన్ని వదిలేస్తే తప్పేం లేదు, మనం ధర్మాన్ని కోల్పోయినటువంటి వాళ్ళమేం కాదు. ఓకే, కానీ ఆ సూక్ష్మాన్ని తెలుసుకోలేకపోయాడు భీష్ముడు, అందుకనే గురువు చెప్పినా వినలేదు, అందుకనే కురుక్షేత్ర యుద్ధం వరకు దారితీసింది పరిస్థితులన్నీ కూడా. ఓకే, సో ఒకవేళ కనుక అప్పుడే గురువు చెప్పిన మాట విని ఆయన గనక ఆయన ప్రతిజ్ఞను గనక వదిలేసి ఉన్నట్టయితే అసలు నిజంగా మంచి చేసినటువంటి వాడు అయ్యేవాడు కురు రాజ్యం మొత్తానికి కూడా, కురు రాజ్యం మొత్తానికి, హస్తినాపురానికి, అంతా మంచి చేసినటువంటి భీష్ముడు రాజు అయి ఉండేవాడు. భీష్ముడు రాజు అయి ఉండే, భీష్ముడు రాజు అయితే ఇక కౌరవులు పాండవులు కొట్టుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. సో వీటన్నిటికీ కారణం భీష్ముడు అయిపోయారు, ఆయన మాట మీద నిలబడమే ధర్మం అనుకోవడం వల్ల. అంటే ఒక్కొక్కసారి భగవంతుడి సేవ కోసం గురు సేవ కోసం మాట తప్పినా పర్వాలేదు. ఓకే, సో ఇది సత్యవతికి చిత్రాంగదుడు అనేటువంటి పుత్రుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 21-24.
రాజ్యలక్ష్మి అభినిర్మత. విచిత్ర వీర్య శ్చామరజోన్నాంనా చిత్రాంగదో హతః. విచిత్ర వీర్యాశ్చ వరజో నామ్నా చిత్రాంగదో హతః. యస్యాం పరాశరాత్ సాక్షాద్ అవతీర్ణో హరేః కలాం. యస్యాం పరాశర సాక్షాద్ అవతీర్ణో హరే కళా. వేదగుప్తో ముని కృష్ణో యతో హామితమధ్యగాం. వేదగుప్తో ముని కృష్ణో యతో హమిత హద్యగాం. కిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః. స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః. మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ. మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ. విచిత్ర వీర్యోధో వాహా కాశీరాజసుతే బలాత్. ద్రవీర్యోధో వాహా కాశీరాజసుతే బలాత్. స్వయం వరాధుపానీతే అంబికాం బాలికే ఉభే. స్వయం వరాదు పానీతే అంబికా బాలికే ఉభే. తయోరాసక్త హృదయో గృహీతో యక్షణామృతః. తయోరాసక్త హృదయో గృహీతో యక్ష్మణ మృతః. ప్రభువాదుల వారి భాష్యం. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుని కనిష్ట సోదరుడు. చంపబడెను. శాంతనితో వివాహమునకు పూర్వము సత్యవతి పరాశరుని వల్ల వేదరక్షకుడకు వ్యాధవ్యాసుని కృష్ణద్వైపాయనుని కనెను. వ్యాధవ్యాసునికి నేను సుఖదేవ గోస్వామి జన్మించి తిని ఆయన నుండియే నేను ఈ పరమ గుహ్యమగు శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేసి తిని భౌతిక వాంఛరహితుడను అయిన కారణమున భగవద్వతార మూర్తియగు వేదవ్యాసుడు తన శిష్యులకు పైలాదులను విడిచి నాకే ఈ శ్రీమద్ భాగవతమును బోధించెను. కాశీరాజు కుమార్తెలకు అంబిక అంబాలికలను బలవంతంగా అపహరించిన పిమ్మట విచిత్ర వీరుడు వారిని పరిణమాడెను. కాని వారి ఎడల అమితాసక్తుడైనందుకు అతడు క్షయరోగ పీడితుడై మరణించాడు. హరే కృష్ణ. సత్యవతి యొక్క చిత్ర వీరు చిత్రాంగదుడు సత్యవతి యొక్క పుత్రుడు. సత్యవతి శాంతన మహారాజు యొక్క పుత్రుడు చిత్రాంగదుడు. ఓకే, అయితే సత్యవతికి శాంతన మహారాజుతో వివాహం కావడానికంటే ముందే ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు పేరు వేదవ్యాసుడు. సో ఆ వేదవ్యాసుడు ఆయనే కృష్ణద్వైపాయన వ్యాసుడు అని కూడా అంటాం. సో ఈయన గురించి మనము మొదటి స్కందం చెప్పుకున్నప్పుడు రెండో స్కందం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, వ్యాసుడు గురించి చెప్పుకున్నాం కదా మాతాజీ. స్టార్టింగ్ లోనే వస్తుంది ఎస్ ప్రభుజీ, ఫస్ట్ దాంట్లోనే మొదటి స్కందంలో వ్యాసుడు గురించి మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం. సో వ్యాసుడు ఎలా జన్మించారు అనేటువంటిది చెప్పుకున్నాం. అసలు సత్యవతి వివాహం కావడానికంటే ముందే వ్యాసుడికి జన్మనివ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటిది మనం చూసాం. యాక్చువల్ గా వ్యాసుడు ఎవరు అనంటే స్వయంగా భగవంతుడి యొక్క అవతారం, స్వయంగా భగవానుడే. ఓకే, అంటే కృష్ణుడి యొక్క అవతారమైనటువంటి వ్యాసుడు జన్మించాలి అని చెప్పేసి వ్యాసుడు తండ్రి అయినటువంటి పరాశరముని కృష్ణద్వైపాయన టైంలో అంటే యుగ సంధి సమయం అంటే అప్పటికి త్రేతాయుగము అది ఏ యుగం మాతాజీ, సత్యయుగము త్రేతాయుగము మధ్యల సమయం యుగ సంధి సమయం. ఓకే, త్రేతాయుగానికి సత్యయుగానికి మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఒకవేళ గనక తను ఒక పుత్రుడికి గనక జన్మనివ్వగలిగితే ఆ పుత్రుడు స్వయంగా భగవంతుడే అనేటువంటి విషయం పరాశరముని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ సమయంలో పరాశరముని ఒక నావ మీద ఉన్నారు, బోట్లో ఉన్నారు, ఒక ఒక నీళ్ల మీద ఉన్నటువంటి ఒక నావ మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు అప్పటికప్పుడు తెలిసిపోయింది ఈ సమయంలో కనుక నేను ఎవరికైనా సరే జన్మనివ్వగలిగితే, నేను ఎవరినైనా సరే పుత్రుడిగా పొందగలిగితే కనుక నాకు పుట్టేటువంటి వాడు భగవంతుడే పుడతారు అని చెప్పేసి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఆ నావని నడుపుతున్నటువంటి సత్యవతిని అడిగారు,
సత్యవతి సహాయం ద్వారా ఇప్పుడు ఆయన వీర్యాన్ని సత్యవతి గర్భంలో కనుక ప్రవేశపెట్టగలిగితే సత్యవతికి పుట్టేటువంటి పుత్రుడు భగవంతుడు అవుతారు. కానీ సత్యవతి దానికి ఒప్పుకోలేదు. సత్యవతి, నా యొక్క కన్యతనం పోతుంది, నేను వివాహం కానటువంటి కన్యని నేను ఎలా నేను ఒప్పుకుంటాను అని అంటే ఆయన పరాశరముని చెప్తారు, నువ్వు ఒక పుత్రుణ్ణి పొందినా కానీ నువ్వు కన్యగానే ఉంటావు అని చెప్తారు. కన్యగానే ఉండేటువంటి వరాన్ని ఇస్తారు ఆమెకి, పుత్రుడు పొందినా కానీ కన్యగానే ఉంటుంది. ఆ విధంగా సత్యవతికి వ్యాసుడు పుట్టారు ఇంతకు ముందే. ఆ తరువాత సత్యవతి శాంతన మహారాజును వివాహం చేసుకోవడం వల్ల చిత్రాంగదుడు జన్మించడం అనేటువంటి జరిగింది. ఈ చిత్రాంగదుడు యొక్క పుత్రుడు అంటే సత్యవతి యొక్క మనవడు విచిత్ర వీరుడు, సారీ చిత్రాంగదుడు కాదు, చిత్రాంగదు తమ్ముడు ప్రభు. చిత్రాంగదుడు శాంతనుకి చిత్రాంగదుడు పుట్టారు. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుని కనిష్ట సోదరుడు. ఓకే, చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు సోదరులు. సారీ సారీ, ఓకే. సో సత్యవతికి చిత్రాంగదుడు పుట్టాడు, విచిత్ర వీరుడు పుట్టారు, ఇద్దరు పుట్టారు. చిత్రాంగదుడు కనిష్ట సోదరుడు, అయితే పెద్దవాడు విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు ఒక గంధర్వుని చే బంధి చంపబడ్డాడు. శాంతనుడితో వివాహమునకు పూర్వము సత్యవతి ఇదంతా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సత్యవతికి ఇద్దరు పుత్రులు ఉన్నారు, విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. అయితే చిత్రాంగదుడు చంపబడ్డాడు, గంధర్వుడితోటి చంపబడ్డాడు. కాబట్టి ఇక శాంతనుడికి వారసులు ఎవరు ఉన్నారండి ఇప్పుడు? విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు. సో ఈ విచిత్ర వీరుడిని ఇప్పుడు వారసులుగా చేయాలి అంటే ఇప్పుడు కాశీరాజు యొక్క కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక, అంబ, ఈ ముగ్గురు కూడా మనం ఇంతకుముందు అంబ గురించి చెప్పుకున్నాం, అంబను వదిలేస్తే అంబిక, అంబాలిక వీళ్ళిద్దరూ కూడా భీష్ముడితోటి అపహరింపబడ్డారు. అంటే అక్కడ గెలుచుకొని తీసుకొచ్చేసారు బలవంతంగా. సో తీసుకొచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే విచిత్ర వీరుడు క్షయరోగంతో మరణించారు. క్షయరోగంతో మరణించారు అంటే అంబికకి అంబాలికకి పుత్రులు కలగలేదు. విచిత్ర వీరుడు పుత్రులు కలగక ముందే విచిత్ర వీరుడు మరణించారు క్షయరోగంతో. మరి ఇప్పుడు ఎవరున్నారు ఇంకా? వారసులు లేదు. వారసులు లేదు అంటే సత్యవతికి పుత్రుడైనటువంటి విచిత్ర వీరుడు, ఇంకొక పుత్రుడైనటువంటి చిత్రాంగదుడు ఇద్దరు మరణించారు, శాంతనుడు ద్వారా పుట్టినటువంటి వాళ్ళు. కానీ సత్యవతి రాజమాత కాబట్టి సత్యవతికి ఇంకో పుత్రుడు ఉన్నాడు, ఎవరు? ఒకవేళ వేదవ్యాసుడు ద్వారా గనక ఈ అంబిక, అంబాలి గనక పుత్రుడు కలిగితే వాళ్ళు శాంతనుడు యొక్క వారసులు అవుతారు. ఓకే, అది సత్యవతి ఆలోచన అనమాట. సో ఆ తర్వాత ఇక మహాభారతం మొత్తం కూడా మనకు అందులో మనకి వివరించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 25వ శ్లోకం సత్యవతి మాదరి. క్షేత్రే అప్రజస్య వైభ్రాతుర్ మాత్రోక్తో బాధరాయణః. క్షేత్రే అప్రజస్య వైభ్రాతుర్ మాత్రోక్తో బాధరాయణః. ధృతరాష్ట్రం చ పాండుం చ విధురం చాప్యజీజనత్. ధృతరాష్ట్రం చ పాండుం చ విధురం చాప్యజీజనత్. వ్యాసదేవుడు తల్లి సత్యవతి ఆజ్ఞ మేరకు సోదరుడైన విచిత్ర వీరుని భార్యలకు అంబిక, అంబాలికల గర్భమున విచిత్ర వీరుని దాసి గర్భమున ముగ్గురు పుత్రులను కనెను. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అని వారలు ప్రపాలని భాష్యము. విచిత్ర వీరుడు క్షయరోగము చే మరణించిన నాటికి అతని భార్యలకు అంబిక, అంబాలికలకు పుత్రవర్తులు కాలేదు. అందువల్ల విచిత్ర వీరుని మరణానంతరము అతని తల్లి సత్యవతి అంబిక, అంబాలికల వలన సంతానము కనుమని వ్యాసదేవుని అడిగాను. ఆమె వ్యాసదేవునికి కూడా జనని. ఆ రోజుల్లో భర్త సోదరుడు మరదలు గర్భమున సంతానము కంటూ అనుమతింపబడేది. అది దేవరీణోత్పత్తి అనబడను. భర్త ఏదేని కారణము సంతానము కనలేకపోయినచు అతని సోదరుడు మరదల గర్భమున సంతానం బడిసెడి వాడు. ఈ దేవరీణ సుతోత్పత్తి కార్యము అశ్వమేధ గోమేధములు కలియుగమున నిషేధింపబడినవి. అశ్వమేధం గవాలంభం సన్యాసం వలపైకృతం దేవరీణ సుతోత్పత్తి కలౌ పంచ వివర్జయేత్. అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్యాసాశ్రమ స్వీకారము, పితృదేవతలకు మాంసమును అర్పించుట, సోదరుని భార్య సంతానము కంటనిడి,
ఐదు కార్యములు కలియుగమున నిషేధింపబడినవి. బ్రహ్మవైవర్త ప్రాణం నందు. సో వ్యాసదేవుడు తల్లి అయినటువంటి సత్యవతి ఆజ్ఞాపించారు వ్యాసదేవుణ్ణి. ఎందుకంటే ఆ విచిత్ర వీరుడు మరణించారు పుత్రులు పుట్టకముందే, కాబట్టి విచిత్ర వీరుడి భార్యలకి ఆ వ్యాసదేవుడి ద్వారా గనక బీజ ప్రధానం చేయగలిగితే అది అనుమతించబడినటువంటి విధానం అంట అప్పట్లో. అంటే సోదరుడి భార్యకి సోదరుడి ద్వారా పిల్లలు పుట్టినప్పుడు అది అనుమతింపబడింది. అంటే దాన్ని దేవర సుతోత్పత్తి అంటారు. దేవర సుతోత్పత్తి అనేటువంటిది అది అప్పుడు అనుమతించారు, కానీ అది ఇప్పుడు కలియుగానికి అది నిషేధింపబడినటువంటి ఇది శాస్త్రం చెప్తుంది అన్నమాట. కలియుగంలో అది చేయకూడదు. అంటే ఇప్పుడు వ్యాసుడు లాంటి వాడే అలా చేశాడు కదండి, నేనేం చేయకూడదు అనకూడదు. ఓకే, సో అది వ్యాసుడికి ఆ సందర్భానికి ఆ యుగానికి అది ధర్మం. కానీ శాస్త్రము ఆ యుగానికి ధర్మం అని చెప్పినప్పటికీ అదే విషయం కలియుగంలో ధర్మం అని చెప్పట్లేదు. కలియుగంలో దాన్ని నిషేధిస్తుంది, అధర్మం అని చెప్తుంది. కాబట్టి అశ్వమేధ యజ్ఞం కూడా ఇప్పుడు చేయకూడదు. మనం అనుకుంటున్నాము అప్పట్లో అశ్వమేధ యజ్ఞం చేస్తే చాలా గొప్ప, కాబట్టి మనం అశ్వమేధ యజ్ఞం చేద్దాం అని అనుకోవచ్చు. అశ్వమేధ యజ్ఞం కూడా కలియుగంలో నిషేధింపబడింది. అంటే అశ్వాన్ని బలి ఇవ్వడం నిషేధించబడింది. ఓకే, ఇక గోమేధ యజ్ఞం, గోమేధ యజ్ఞం అంటే యజ్ఞంలో గోవుల్ని బలి ఇవ్వడం, అది కూడా చేశారు ఒకప్పుడు. ఓకే, యజ్ఞంలో గోవుల్ని ఎందుకు బలి ఇచ్చారంటే ఆ గోవు మరణిస్తే వెంటనే దానికి మానవ జన్మ వచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్గా మీరు చూస్తే మానవ జన్మ కంటే ముందు జన్మ ఏముంటుంది, ఏ జంతువు జన్మ ఉంటుంది? ఏ మనిషి అయినా సరే ఒకవేళ మరణించి ఒక జంతువుగా పుట్టాడు అనుకోండి, ఏ జంతువుగా పుట్టినా మళ్ళీ తిరిగి ఆ జంతువుగా మరణించినప్పుడు మనిషిలా జన్మిస్తారా? అంటే జన్మించరు. మనిషిలా జన్మించడానికంటే ముందు ఆ వ్యక్తి మూడు రకాల జంతువులుగా జన్మించవచ్చు. ఒకటి గోవు, రెండవది కోతి, మూడవది పులి, వ్యాఘ్రం. ఓకే, ఈ మూడు జన్మల్లో ఏ జన్మ కనుక మనకి కలిగినా కానీ ఆ తరువాత కలిగేటువంటి జన్మ మానవ జన్మ. ఓకే, ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటి విషయం. సో అయితే అప్పట్లో యజ్ఞంలో బలించేటువంటి ఆవులు కూడా చంపకపోయినా కానీ వాటందరికీ అవి చచ్చిపోతాయి. అలాంటి ముసలితనంలో ఉన్నటువంటి రోగం వచ్చినటువంటి ఇక బ్రతకడం కష్టం, ఎన్నో రోజులు బ్రతకదు అనుకున్నటువంటి ఆవుల్ని తీసుకొచ్చి బలిచ్చేవాళ్ళు. అలా బలి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆవుకి వెంటనే ఒక మంచి భక్తుడుగాను లేకపోతే ఒక మంచి వ్యక్తిగాను పుట్టి మళ్ళీ తిరిగి భక్తిని చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక జీవితాన్ని ఆ ఆవుకి కలుగుతుంది అనమాట. అందుకనే అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి యజ్ఞాలే చేయడం సాధ్యం కాదు, కాబట్టి ఇప్పుడు గోవుల్ని బలి ఇవ్వకూడదు, గోవుల్ని బలిచ్చేటువంటి యజ్ఞాలు కూడా చేయకూడదు. ఇక సన్యాసాశ్రమ స్వీకారం కూడా నిషేధించబడింది. కలియుగంలో సన్యాసం తీసుకోవడం కూడా విరుద్ధం, తీసుకోకూడదు. కలియుగంలో నేను సన్యాసిని అయిపోయాను అని చెప్తే అది 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 కూడా కరెక్ట్ కాదు. ఓకే, సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం కూడా కరెక్ట్ కాదు. ఇక పితృదేవతలకి మాంసాన్ని అర్పించడం ఎవరైనా పెడతారండి? పితృదేవతలకి పిండాలు పెట్టేటప్పుడు కోళ్ళని మేకల్ని కోస్తారా? కోస్తే అది కూడా తప్పే, కోస్తే అది కూడా తప్పే. సో సోదరుని భార్య వలన సంతానాన్ని పొందడం కూడా, ఇవన్నీ కూడా కలియుగంలో తప్పులు. ఇవన్నీ కూడా నిషేధింపబడినవి. ఇది బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పబడినటువంటి విషయాలు. ఓకే, కాబట్టి ఇలా మనం చేయకూడదు. కానీ అప్పట్లో అది నిషేధింపబడినటువంటి కర్మ, పైగా సత్యవతి ఆజ్ఞాపించారు కాబట్టి వ్యాసదేవుడు అలా చేయడం జరిగింది. నెక్స్ట్. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, 26వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. ఇక శాంతనుడి యొక్క తరువాత తరం వాళ్ళ గురించి చూద్దాం. తరువాత తరం వాళ్ళు, శాంతనుడి తర్వాత తరం అంటే ఎవరు? విచిత్ర వీరుడి యొక్క పుత్రుడు. ఓకే, రేపు చూద్దాం. అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాభారతంలో అడుగు పెడుతున్నాం. మచ్చాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయ వచ ప్రతామం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఇంకొన్ని ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ఈరోజు ఏమన్నా ఎవరికైనా కొత్తగా తెలుసుకున్నటువంటి విషయాలు ఏమంటే షేర్ చేసుకో. కృష్ణ ప్రభుజీ, అసలు వారు త్రేతాయుగము కలియుగము సంధియుగము అనుకుంటా కదా ప్రభుజీ? త్రేతాయుగము కలియుగము, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం. సారీ సారీ, ద్వాపర యుగం, సారీ ద్వాపర యుగము త్రేతాయుగము సంధియుగం అనుకుంటా కదా ప్రభుజీ?
కాదు. ఇక్కడ ఎక్కడో వచ్చింది భాగవత కథలలో మన త్రిపద రాసింది. ఓకే, ద్వాపర యుగానికి అంటే త్రేతాయుగం. కరెక్ట్ మాతాజీ, త్రేతాయుగము ద్వాపర యుగము సంధి సమయంలో జన్మించారు. కరెక్ట్ మాతాజీ, ఎస్ రైట్ మాతాజీ. నేను ఏం చెప్పాను, నేను సత్యయుగం అని చెప్పాను. అన్నట్టుంది అంటే ఒకసారి సత్యయుగం త్రేతాయుగం కాదు, త్రేతాయుగము ద్వాపర యుగము సంధి సమయంలో జన్మించారు. కరెక్ట్ మాతాజీ, త్రేతాయుగానికి ద్వాపర యుగానికి మధ్య ఉన్నటువంటి యుగ సంధి సమయంలో జన్మించారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, కరెక్ట్ చేసినందుకు. ఇంకా ఎవరైనా, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఒక్కసారి ఎప్పుడో చదివాను ప్రభుజీ, అది తప్ప కాదని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇక మనం సెలవు తీసుకుందాం.